పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వేములవాడలో కాంగ్రెస్ శ్రేణులు వినూత్నంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు వేములవాడ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిప్పాపూర్ బస్టాండ్ నుండి రాజన్న ఆలయం వరకు ఆటోలాగి పెట్రోల్ ధరల పెంపు నిరసిస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలతో సామాన్యుల మీద అధిక భారం పడుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలను నడ్డు వీరుస్తున్నాయని పేర్కొన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగుల విష్ణుప్రసాద్, మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, జిల్లా కార్యదర్శి సంగస్వామి, చంద్రగిరి శ్రీనివాస్, బీసీసీఎల్ అధ్యక్షులు నాగుల రామగౌడ్, రాష్ట్ర మహిళా కార్యదర్శి పాత సత్యలక్ష్మి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన గాంధీ నెహ్రూల మన పెట్రోల్ డీజిల్ పైన ధరలు అమాంతంగా పెంచడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఆటోను కాళ్లతో తిప్పాపూర్ నుంచి దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ రాజుల సన్నిధి దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా లాక్కొని వచ్చి మా నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పుడు చెప్పేది ఒకటి, ఇప్పుడు చేసేది ఒకటి. ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు, కూరగాయలన్నీ కూడా భారీగా పెరిగిపోవడం వల్ల మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వాలు మొండిగా ఈ సెస్సును విధించడం వల్ల కేంద్రం ఓవైపు, రాష్ట్ర ప్రభుత్వాలు ఓవైపు సెస్సును భారీగా వేయడం వల్ల ఈరోజు మూల ధర రేటు కేవలం 34 రూపాయలని ఇటీవల ఒక పత్రిక కథనం కూడా రావడం జరిగింది. అంతర్జాతీయంగా కూడేళ్ళ ధర తగ్గినప్పటికీ భారతదేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెంపొందించుకుంటూ పోవడం అనేది తీవ్రమైనటువంటి తప్పిదంగా ఎందుకు ప్రభుత్వాలు భావించారు.